మరోసారి భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంది చైనా. లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్లలో బ్రిడ్జ్లు ప్రారంభించడాన్ని తప్పుబట్టింది. అయితే చైనా క్లెయిమ్స్ ను తిప్పికొట్టింది భారత విదేశాంగ శాఖ. ఇక పూర్వ జమ్మూ కాశ్మీర్ కోసం అక్కడి పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు చైనాకు లేదని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. కేంద్రపాలిత ప్రాంతాలైన లడాక్, జమ్మూ కాశ్మీర్లో ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎప్పటికీ భారత్లో భాగమేనని చైనాకు ఇప్పటికే స్పష్టం చేశామన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. ఈ నెల 12న లడాక్, అరుణాచల్ ప్రదేశ్లలో సరిహద్దుల వెంబడి బ్రిడ్జ్లను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దీనిపై అభ్యంతరం తెలిపిన చైనా లడక్, అరుణాచల్ ప్రదేశ్లను తాము గుర్తించబోమని ప్రకటించింది. చైనాకు కౌంటర్ ఇచ్చారు అనురాగ్ శ్రీవాస్తవ. సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాలు పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుందన్నారు శ్రీవాస్తవ. The Union territories of Jammu and Kashmir and Ladakh have been, are and would remain an integral part of India. China has no locus standi to comment on India's internal matter. For complete disengagement in all the friction areas along the line of actual control and restoration of peace and tranquility in the India-China border areas. ఇక యుద్ధానికి సిద్ధం కావాలంటూ పీపుల్స్ లిబరేషన్స్ ఆర్మీకి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. బలగాలన్నీ హైఅలర్ట్ లో ఉండాలని సూచించారు. శక్తియుక్తులన్నీ వడ్డి యుద్ధానికి రెడీ కావాలని జిన్పింగ్ ఆదేశించినట్టు చైనా జాతీయ వార్తా సంస్థ షిన్హువా రిపోర్ట్ చేసింది. బలగాలు విశ్వసనీయంగా ఉండాలని కూడా జిన్పింగ్ కోరారని తెలిపింది. చైనాకు అనేక దేశాలతో కయ్యముంది. అయితే ఏ దేశాన్ని టార్గెట్ చేస్తూ జిన్పింగ్ ఈ మాటలన్నారో తెలుపలేదు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పూర్వస్థితి సాధించేందుకు అన్ని పార్టీలు ఒకటయ్యాయి. శ్రీనగర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఒమర్ అబ్దుల్లాతో పాటు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా మీటింగ్లో పాల్గొన్నారు. పీపుల్స్ అలయన్స్ పేరుతో కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. గుప్కర్ డిక్లరేషన్ కోసం పోరాడతామన్నారు. తమది రాజ్యాంగబద్ధమైన యుద్ధమని, 2019 ఆగస్టు 5 కంటే ముందున్న రాష్ట్రాన్ని, హక్కులను భారత ప్రభుత్వం తిరిగి ఇవ్వాలనేది తమ డిమాండ్ అని చెప్పారు. Our battle is a constitutional battle. We want the government of India to return to the people of this state the rights they held before 5th of August 1990. We feel that the political issue of this state has to be resolved as quickly as possible and that can only be resolved by dialogue. ఇక ఆల్ పార్టీ మీటింగ్, గుప్కర్ డిక్లరేషన్లను వ్యతిరేకిస్తూ జమ్మూలో డోగ్రా ఫ్రంట్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫరూక్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.